రే ఒక్కసారి ఆలోచించరా, వారానికి 4 రోజులు నువ్వు, 3 రోజులు నేను రా. ముందే ఈజరా, మూసుకొనిస్తా లేదా బాబు? రాంబాబు, ఈ బాత్రూమ్ మాది, పైకెక్కేం చేస్తున్నారు అడగండి. మా మేడ మీద నుంచి మీ బాత్రూమ్ లోపల కనిపిస్తుంది. మీ అమ్మాయి స్నానం చేస్తుంటే ఏ అదవా చూడకూడదని పెంకులు కప్పుతున్నాను అంకుల్. ఆహా, కొంచెం కనిపించిన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కుర్రాళ్ళని చూశాను. మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్. రాంబాబు కూడా చాలా మంచి కురవాడండి, మన బాత్రూమ్ కి లైట్ పెట్టించాడు. కాఫీ తెస్తానండి. తీసుకురా. సమ్మర్లో నైట్ స్నానం చేసేటప్పుడు ఇబ్బంది పడతారని లైట్ పెట్టించారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవును సార్, మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే మంచం, ఒకే కంచం కూడా. సేమ్ మిస్టేక్ నే దీంతో చేశాను. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాం. మరి మిస్టేక్ ఏంటి? కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు. దీనికి కక్కొచ్చింది, నేను కళ్యాణం చేసుకున్నాను. సరే లోపలికి రండి, మా అమ్మాయిని పరిచయం చేస్తాను. మా పెద్దమ్మాయి కమల నాకు చెప్పకుండా ఏ పని చేయదు. రాత్రి రావడానికి లేట్ అవుతుంది, నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల, సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయి, వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే మేలొస్తాం. అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా ప్రేమిస్తాం సార్. అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవ పేరు వస్తాం సార్. చూసావరా, ఆయనే ప్రేమించమని చెప్తున్నాడు, నువ్వే నా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? విషయం ఏంటంటే వీళ్ళ వన రూమ్ ఖాళీ చేయించాడు. మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందన్నావు కదా, అది వీళ్ళకిస్తే వీళ్ళు ఉంటారు. వీళ్ళకా? మాకేనండి, ఫ్రెషర్స్ కి జాబ్ దొరకడం ఎంత కష్టమో, బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం కూడా అంతే కష్టం. ఆ విషయం మీకు తెలుసు కదండి. సారీ సార్, 3 మంత్స్ రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి, అది వీళ్ళ వల్ల కాదు. పొద్దు ఆ డబ్బులు నేను ఇస్తాను, వీళ్ళకి రూమ్ ఇవ్వు. సార్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే దేవుడి ఫోటోలు మధ్యలో పెట్టుకుని రోజు పూజ చేసుకుంటాను సార్. వీడికి స్టాంప్ సైజ్ ఫోటో కూడా వేస్ట్. సార్, బిల్లింగ్ స్ట్రాటజీస్, ప్రైసింగ్ మాడ్యూల్స్ అన్ని మెయిల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. బై బాలా. టైమింగ్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కరెంట్ వాటర్ యూసేజ్ విషయంలో చాలా పర్సనల్ ఉండాలి, ఓకేనా? భాస్కర్ గారు, భయపద్దు. ఏం రెంట్ అవుతుంది? మీ రెంట్ టైం కి పువ్వులో పెట్టిస్తాను. నీ వచ్చినట్టే కదరా. నీ వచ్చినట్టే. ఎక్కడికి వెళ్తున్నావే? ఏం చేస్తున్నా పాప? నీకంటే ఎలాగనిపిస్తున్నాను బాబాయ్. పాపట పాప. ఏం మాట్లాడి మీ రండి. మీ చెల్లెలు ఏం తక్కువ కాదనమాట. నమస్తే ఆంటీ. హౌ డేర్ యు కాలింగ్ మీ ఆంటీ? మా అక్క సీతాలక్ష్మి. ఇంట్లో అంతా ఇంతేనేమో. వాళ్ళని నిన్న వాళ్ళు తీసుకొచ్చారు. చెప్పాలి. మీరు పద్మప్రియ గారు అక్క గారు కదా? కాదు, అమ్మని. కాఫీలు టిఫిన్ వర్కౌట్ అవ్వాలిగా. ఏదైనా చందా కోసం వచ్చారా? కాదు, పై వాటాల్లో అద్దెకి వచ్చాను. ఓహో, బ్యాచిలర్స్ కదకిచ్చావా? నీకేంటి ప్రాబ్లం? ఇంత అందమైన చెల్లిని ఇంట్లో పెట్టుకొని ఏమైనా బ్యాచిలర్స్ కదకిస్తారా? ముందు పోయి నీ 10th క్లాస్ ఎగ్జామ్ కి చదువు, పో. తర్వాత వీళ్ళకి కాఫీలు టిఫిన్లు చాయ్లు నేను లేకుండా చూసేవాడు. ఏంటి అద్దెకి వచ్చారు, హద్దుల్లో ఉంచు. ఏం చూస్తున్నారు రండి. వస్తామండి. ఉంటామండి. అదే మీ పోర్షన్. మీతో పాటు ఇంట్లో చాలా మంది ఫ్యామిలీస్ రెంట్ కొంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టు. హలో, మీకే. బోత్ ఆఫ్ యు విల్ బి కిక్డ్ అవుట్. ఓకే, అలాగే. తీసుకోండి కీస్. ఏంటి వెళ్ళండి. ఇంత పెద్ద బంగ్లా ఉండి ఈపిస్తున్నారు ఏంట్రా బాబు? ఏంటి సీత, చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని రాస్తున్నా. లెటర్ బావకి. ఓ, లవ్ లెటర్? అది ఏం కంగారు పడద్దు, మీ బావకి లవ్ లెటరేగా. ఏం రాసిటి? పర్వాలేదు, ఇటు మహారాజశ్రీ చింతకాయల ముఖేష్ కుమార్. ముఖేష్ కాదు, ముక్తేష్ కుమార్. ఏదో కుమార్లే. సీత, నువ్వు నిజంగా త్రేత అయ్యకున్నాడు దానివి. ఇది లవ్ లెటరా? ఎక్కడో తవ్వకాల్లో బయటపడ్డ తాళప్రత గ్రంథంలో ఉంది. ఇది గానీ మీ బాబు చూసాడనుకో, నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకుంటాను. ఏం టెన్షన్ పడదు, నీకెందుకు నేను అన్నానుగా, నేను చెప్పింది రాసుకో. చెప్పు చెప్పు. హే, ఇంగ్లీష్ లో. ఇంగ్లీషా? ఏదోటి అయితే రాసుకో. చెప్పు. డియర్, డియరర్, డియరెస్ట్ బావా. అన్నెందుకు? ప్రియా, ప్రియాతి ప్రియమైన బావాని, అలా అక్కర్లేదా? కావాలి కావాలి, చెప్పు చెప్పు. మై హార్ట్ ఇస్ బీటింగ్, జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్, రింగ్ రింగ్ ఆల్ ది వేస్, ట్రింగ్ ట్రింగ్. ఇదేంటి? గుండి నిండా గుడి గంటలు, ఎదలు కోటి శతకోటి, వేణలు పోగే. నీ పైతం పోయిట్రీ ఆప్తావా? సీత, నువ్వే రాయాలనుకుంటున్నావు, అది రాయి. అబ్బో, ఏమొచ్చాను రాయడానికి. ఐ హోప్ యు ఆర్ వెల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ది సేమ్ వెల్. అత్తయ్య మామయ్యకి నమస్కారం. అమ్మ ప్రిపేరింగ్ మ్యాంగో పచ్చడీ ఫర్ దెమ్. నీకు గోరింటాకు ఇన్ పామ్ సిస్టమా? లాంగ్ చెడా బిగినింగ్ ఫ్లవర్స్ లైక్ ఆ పాపిడ్ హెయిర్ లైక్ ఆ. సీత, ఇటు నేను రాస్తాను. అప్పుడు వాళ్ళ బావా నిన్ను ప్రేమిస్తాడు.
హైకోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. మాట్రా మాకే సీత, నువ్వు కంగారు పడమాక. పిల్లడతావేంటి, అడిగేవాడు లేరునా? లేకపోతే నేను ఏమన్నా బరువు పెరిగానా? నెడదాకా మీరు కాక ఇంకో ముగ్గురు ఉన్నారు, ఇవాళ ఒకరు తగ్గారు అందుకోసం. దానికి నాకేం సంబంధం? నేనెందుకు ఇంకొక రూపాయి ఎక్కువ ఇవ్వాలి? అబ్బా, ఒక రూపాయి కోసం గొడవ ఎందుకమ్మా? మీరే ఉంచుకోండి, మీరు వద్దు, మీ ఐదు వద్దు, వెళ్ళండి. వద్దనే పో, నీ ఆటో రాకపోతే నేను వెళ్ళేనా? రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మందలు వచ్చా? నేను అటే వెళ్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. డ్రాప్? వద్దు, నాకు మీ కుర్రాల సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈరోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు, నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించే కా, నేను బిల్లు కట్టరా అడగనులే, ఎక్కు. ఏయ్, కట్టరా అంటే? లవ్ లెటరు. మంచిదే, నేను ఐదు ఇస్తా. ఐదు రూపాయలే? నేను లిఫ్ట్ ఇస్తా అన్నా, టూ వీలర్ టాక్సీ నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను ఇవ్వను, ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా, ఎక్కండి. నమస్తే జంగయ్య. నమస్తే. ఇక్కడ ఆపేవేంటి? ఇక్కడ నుంచి మీ ఇల్లు దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతావా? ఎందుకు? అంటే అర్జెంటుగా డబ్బులు అవసరం వచ్చింది, అందుకే బైక్ సైడ్ దగ్గర తాకట్టు పెడదామని వచ్చాను. కానీ ఇది రాంబాబు బైక్ కదా. కర్మణ్యే వాది కారస్తే. భగవద్గీత ఏదీ నీది కాదు, నిన్నటిదాకా రాంబాబుది, ఇప్పుడు నాది, కాసేపుట్లో సేట్ చెమన్లాల్ది. సర్లే, ఈ నాలుగు రూపాయలు తీసుకో, ఇంటి దగ్గర డ్రాప్ చేయనందుకు రూపాయి కట్టు. రూపాయి? ఏ ఇంకో బిందు కావాలంటే చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని? ఊరేలు నూనెలోనే వేస్తారే, నీళ్ళలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటని. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాలను చూడు, పొద్దు పొద్దునే నాకు రెండు బిందెలు నీళ్ళు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచినీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్ళు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ, నన్ను వదిలేసి నువ్వెదురు. ఆ హోటల్లో పూరీలు బాగుంటాయని ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో, ఏంటిది మైలో ఉన్న పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వు సిగరెట్ పీకంత లేవు? నేను సిగరెట్లా? సిగరెట్లు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి, అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడిపోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి, పూరి తింటావని అడగటం కూడా తప్ప. మంత ఆకూడదు, చిందులేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు, ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లోలో పూరి తింటాం మీద కూడా ఏమైనా ప్రొబిషన్ పెట్టావా? ముందే తెలుసు. అదేంట్రా, ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎప్పుడు పిసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను, లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయ్యి, కరుణామయ్యి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లు అందరికీ కాఫీలు కావాలా, టిఫిన్లు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసుపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినాడుతానని తగ్గించయ్యా. నీలో నన్ను కొట్టే మగాడెవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు నువ్వు? కాదు, మా మైనర్ బాబు. ఒడ్ని నేను, నువ్వు వెళ్ళి కావాలంటే నేను మగవాళ్ళ మీద చేయను. ఓన్లీ లేడీ. చల్ల పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికి వచ్చిన అమ్మాయిలు. అప్రోచ్ చూడా,
దేవుని సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా. అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం, ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలిసింటే ఏకాదశి పూట ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మాంగ తయారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా. ఛీ, వీడి కనిపించడమే పాపం. పదరా పదరా, ఇవాళ కోట అయిపోయింది. సుబ్బులు పందింగా పెట్టి ఆడుతున్నా. ఏవే, నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది, సిక్కు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. నీ కంగారేంట్రా? చురుకట అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషో అంటే నేను కౌంటర్ ఆడుతున్నాను. వెళ్ళా వెళ్ళా వెళ్ళా. వేసావా? కింద చూడు, వేసాను. జరుగు, బయట కూర్చోడ పడే చెన్నాలమైన ముక్క. అది నాన్నగారు. ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు? చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. పాతికేళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయింది నాన్నగారు. బొమ్మరిలు బట్టి పెట్టాడు. ఏంట్రా ఏం కుదా? నీ పాతికేళ్ల జీవితంలో నేనే ఉంటానరా? అరే నేను కాదు, పక్కింటి వాడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంటే నేను? మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ సుఖపడతారు. నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు మారు. ఏట్రా కంగారు, పొద్దున 6 గంటలకు అలా మూడతావు? నా కూతురు పెళ్లి, గుర్తుంది కదా? పత్రికలు చేసిన పని చెప్తున్నావు, గుర్తున్నది వస్తున్నా? ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. నమస్తే. నమస్కారం. వచ్చారా? కూర్చోండి కూర్చోండి. మళ్ళీ మాట్లాడే మా బావ. ఇచ్చోటనే ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పు పోనిచ్చుకున్నావు కాదు? ఆడోళ్ళ మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చు. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తాను. నీకు ఎత్తికే ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మలు నాటకం చూడాలా? దప్ప దప్ప దప్ప. రాయరామకు మూర్చి వచ్చి తన్నుకుంటది, నువ్వు ఏమంటే రావాలి? ముందే తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఇలా నేను పెట్టాం, నువ్వు తొందరగా అభిమానులు ప్రేక్షకులు క్షమించాలి. రాయరమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరాది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తాం ఆయన. ఏ ఉండు, ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు ఆవిడ చీరలాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీర లేవడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. ఏ తమ్ముడు, దుశ్శాసన, దాని వలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రే బుర్రమైన రో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉంటా నీకులే కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు? ఈయనేటి శరణి కట్టేసాడా? ఇంకేం చూస్తా రారా బాబా. అమ్మా తప్పుగా, అమ్మా పక్కగా తప్పుగా, మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోవడానికి తిడతావిటి? ఏం ముట్టుకుని నీ మీద పడలేదనా? ఎలా తప్పు రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. ఏ దాని ఏంటి నువ్వు చూస్తున్నా? ముక్కు తాకట పెట్టలేదు. ఈ ముక్కు నాది, చేద్దానికి వీల్లేదని చెప్పినా చెప్తాడు. చాయ్ తాగుతారా బాబు? మూడు చాయ్. నేను ఇంకక్కడి నుంచి నేను వెతుకుతున్నా.
నీకు మ్యాటర్ చెప్పాలి నందు. నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి, చెప్పరా? అలాగా, నువ్వే ముందు చెప్పే. నువ్వు చెప్పు ముందు, ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, ఓకే? సరే, నేనే చెప్తా. అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు. బావ? మా అక్కకి కాబోయే మొగుడు. గోవిందా, నువ్వు ఉన్నావయ్యా. ఎస్, మా అక్కకి పెళ్ళి అంటే నీకెందుకు అంత సంతోషం? అది అది మా వాడి క్యాటర్ చేసిన అంత ఓ మంచి పని జరుగుతుంది కదా, ఆనందం ఎక్కువై. అది మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్ళి. ఏమో నాకు చాలా కంగారుగా. మాకు మాత్రం సంబరకు ఉందిలే. మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఓకేనా? షూర్ పద్దు, ఈ నిమిషం నుంచి ఆ పని మా మీద వదిలే. మీ బాధ్యతలు అయితే మా బాధ్యతలు కాదా, మీ బంధువులు అయితే మా బంధువులు కారా? ఖర్చులు మాత్రం నీవేగా. నోర్మే, నీకెప్పుడు డబ్బు గోలేనా? ఏంటి నువ్వు డబ్బుల్ని గోలంటావా? సాయంత్రం షాపింగ్ వెళ్ళాలి, ఇంటికి వచ్చి లిస్ట్ తీసుకో. పద్దు, వాళ్ళ అక్కకు పెళ్ళైతే నీకు లైన్ క్లియర్ అయినట్టేగా.